హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ బుజ్జి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు వీడియోలో మీకు శారీరక దృఢత్వాన్ని పెంచే మరియు అలాగే చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మిల్క్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఊరు నుండి తెచ్చినటువంటి ఫ్రెష్ పాలండి. చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్, మనకు ప్యూర్గా మిల్క్ అంటే. ఈ ప్యాకెట్ పాలు తాగాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు, తాగాల్సిందే కదా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఊరు నుంచి తెచ్చినటువంటి ఈ మిల్క్ని మనము ఒక గిన్నెలో కాచుకుంటున్నాము. పిల్లలు ఎగ్జామ్స్ కానీ లేదా ఏదైనా టెస్ట్లలో కానీ ఎంత చదువుకున్నా మధ్యలో మరచిపోతూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఈ వీడియో నేను చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ మిల్క్ని మీరు ఖచ్చితంగా పిల్లలకి డైలీ ఇస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఈ మిల్క్ని మనం డైలీ ఇవ్వడం వల్ల అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, మిల్క్ వేసాను ఆ గిన్నెలో. అవి కొద్దిసేపు బాగా బాయిల్ అయ్యే వరకు మనం కాచుకోవాలి. ప్యాకెట్ పాలు నాకు పెద్దగా తాగడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్, కానీ ఇబ్బందిగా అయినా సరే తాగాలి అప్పుడప్పుడు. మీకు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను ఊర్లో ఏ విధంగా పాలు తీసాను, అలాగే మిల్క్ రైస్ ఏ విధంగా నేను తింటున్నాను చిన్నప్పటి నుండి అనే వీడియో ఉంది కదా ఫ్రెండ్స్. అందుకే మర్చిపోకుండా ఊరి నుంచి అమ్మ పాలు పంపించారు. చూడండి, బాగా కాగుతూ ఉన్నాయి. అసలు ఈ కాగుతూ ఉంటేనే ఎంత మంచి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ వాసన చూస్తే నాకు అస్సలు అయితే నిజంగా అన్నం పెట్టేసుకుని అన్నం తినేద్దామా ఇప్పుడే అనిపించేస్తుంది. అంత ఇష్టం ఫ్రెండ్స్ నాకు పాలన్నం అంటే. మీలో ఎంతమందికి మిల్క్ రైస్ అంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో నాకు కామెంట్ చేసి. చూడండి, బాగా పొంగొచ్చేసాయి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అనే ప్రాసెస్ మీరు స్కిప్ చేయకుండా వెరీ యూజ్ఫుల్ కాబట్టి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా కాగుతున్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక బౌల్, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను బాదం అండ్ ద్రాక్ష అలాగే వాల్నట్స్, వీటన్నిటిని నేను ఒక 1 అవర్ బ్యాక్ సోక్ చేసి పెట్టుకున్నాను. అలా చేసి పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. పసుపు, షుగర్, కొద్దిగా వాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్నట్స్ అనేది చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మన గుండె పనిచేసే తీరును కూడా మెరుగుపరుస్తుంది, ఒక మంచి తెలివితేటలను ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా తోడ్పడుతుంది. చూడండి, వాల్నట్స్ అండ్ ద్రాక్ష అలాగే ఆల్మండ్స్ మీరు పీల్ ఆఫ్ చేసైనా వేయండి, నేను అలాగే వేస్తున్నాను. వీటన్నిటిని ఒక స్మాల్ మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ బాగా బాయిల్ అవుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని అందులో వేసుకోవాల్సి వస్తుంది. పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ మనం ఎక్కువ ప్రెజర్ చేస్తే పిల్లలు చదవలేరు, కాబట్టి మనం డైలీ ఈ విధంగా మిల్క్ పిల్లలకి రెడీ చేస్తూ ఇస్తూ అలాగే మనం ఎడ్యుకేషన్లో కూడా మంచిగా ప్రిపరేషన్ చేపిస్తే పిల్లలు ప్రతి ఒక్క దాంట్లో కూడా రాణిస్తారు. మీ పిల్లల మైండ్ కూడా కంప్యూటర్ మైండ్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కొద్దిసేపు అలాగే బాగా ఉడికిన తర్వాత కొద్దిగా వాము వేస్తున్నాను. వాము అనేది మనకి డైజెషన్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు ఎక్కువ పాలు అలవాటు పడిపోతే అన్నం సరిగా తినరు. అలాంటి పిల్లలకి చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, ఎక్కువ మందం చేస్తుంది అని. ఆ మందం అనేది తగ్గడానికి కూడా మనకు, అలాగే డైజెషన్ కూడా ఫ్రీగా ఉండడానికి మనం వామును వేసుకున్నాము. అలాగే కొద్దిగా నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ పసుపు. పసుపు అనేది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అనే విషయం మీకు తెలిసే ఉంది, అందుకోసం మనము ఒక చిన్న స్పూన్తో కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఈ మిల్క్ కానీ పిల్లలకి రోజు ఇస్తూ ఉంటే మీకే ఆశ్చర్యకరమైన రిజల్ట్ వస్తాయి.
నెక్స్ట్ ఇందులో మనము షుగర్ చక్కెరని కూడా వేసుకుంటున్నాము. లేదు అంటే మీరు కలకండ అని చెప్తారు కదా ఫ్రెండ్స్, పటిక బెల్లం అదైనా వేసుకోవచ్చు. దాన్ని వేసుకున్నా ఇంకా మంచిది. నాకు అది దొరకలేదు ఇంట్లో, అందుకోసం నేను షుగర్ వేసుకున్నాను. ఈ మిల్క్ ఇంకా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి. ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా జలుబు, దగ్గు ఇటువంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా చాలా మంచి పరిష్కారము. కాబట్టి మీరు ఇలాంటి మోర్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మిల్క్ని తప్పకుండా మిస్ చేయకుండా డైలీ ఇస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక స్మాల్ మట్టి పాట్ని తీసుకొని వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ పాట్ వచ్చేసి 30 రూపీస్, అలాగే కింద ప్లేట్ లాగా ఉంది కదా అది 50 రూపీస్ ఫ్రెండ్స్. మట్టి పాత్రలో అప్పటి కాలంలో ప్రతి ఒక్కటి అందులోనే చేసుకొని తినేవాళ్ళు అంట కదా ఫ్రెండ్స్. కానీ నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే చూడలేదు. బట్ అలా అదే బెటర్ అండి, హెల్త్ పరంగా కూడా ఆలోచన చేస్తే చాలా మంచిది. అందుకే నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఫ్రెండ్స్, అలాగే నేను ఒక స్మాల్ పాట్ తీసుకొచ్చి అందులో ఈ మిల్క్ని వేసాను. మీ పిల్లల మైండ్ కంప్యూటర్ మైండ్ లాగా పనిచేయాలంటే మీరు మరచిపోకుండా పిల్లలకి డైలీ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగ అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ పిల్లలకి కూడా యూజ్ అవుతుంది. మీరు ఒక మంచి వీడియోని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మరచిపోకుండా ట్యాప్ చేయండి. దీన్ని చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ బ్యూటీ బుజ్జి. అంతవరకు బాయ్.